ఇది మీకున్న అనుమానమా నరేంద్ర గారు? ఇది నాకు అనుమానము. యాక్చువల్ ఆమెకు హత్య అంటున్నావు, ఇది ఆత్మహత్య అంటున్నా, ఇది ప్యూర్లీ హత్య. సరే, ఆత్మహత్య చేసుకుందాం అనుకోండి, నిజ నిజాలు తీరాదు. ఆ రోజు ఏం జరిగింది తెలియదు, ఒక్కతైతే ఉండదు కదా డ్యూటీలో. అందులో సరే వార్డ్లో కానీ ఇంకేదైనా ఉంది, ఒక రూమ్ ఉంది సపరేట్ అనేది లేదు. రూమ్ ఉంటే సీనియర్ వాడేసుకుంటాడు, వీళ్ళకి రానియాడు, వీళ్ళు అక్కడే ఉండాలా, వీళ్ళకి వాష్రూమ్ పోనీయాడట, నైట్ అంతా తాలిపేసుకొని పడుకుంటారట. సైఫ్ సైఫేనా? అక్కడ సైఫ్ అంటే సీనియర్స్, మనం చెప్తున్నా సీనియర్స్ వాళ్ళు. ఇది ఈయన మరీ ఎక్కువ, సీనియర్స్ వేరే వాళ్ళు ఉన్నా వీళ్ళు కోఆపరేట్ చేస్తారు, ఫోన్ చేయని రియాక్ట్ అవుతారట. ఈడు ఈయనటి కూడా ఈమె మీద వేస్తారట. ఫస్టే వీళ్ళకి ఎక్కువ డ్యూటీలు, వీళ్ళ డ్యూటీలు ఎంటుంటాయంటే మంత్లీ ఒక హాస్పిటల్ అలర్ట్ చేస్తారు. మంత్లీ అక్కడ ఉన్న నాలుగు ఐదో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి వరంగల్లో. ఒక మంత్లీ ఒక హాస్పిటల్ అలర్ట్ చేస్తారు. అక్కడ 8:30 నుంచి 2 వరకు డైలీ చేయాలి. మిగతా దగ్గరలో నైట్ డ్యూటీలు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. వీళ్ళు ఉన్న వాళ్ళందరినీ కవర్ చేయడానికి ఉన్న స్టూడెంట్ని ఎన్ని హాస్పిటల్ ఉన్నా అన్ని హాస్పిటల్ కవర్ చేస్తారు. ఈయన ఈమె అనస్థీసియా డిపార్ట్మెంట్ వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్ అందరికీ అలా ఉంటుంది. ఏ నైట్ డ్యూటీ మరి వస్తుంటుంది, ఈమెకు కంటిన్యూ నైట్ డ్యూటీ వచ్చినాయి. ఇక్కడ జనరల్ డ్యూటీ చేయాల్సిందే. ఇక్కడ జనరల్ డ్యూటీ అంటే డైలీ హాస్పిటల్లో ఒక అలాట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్లో 8:30 నుంచి 2:30 వరకు చేయాల్సిందే. మళ్ళీ 2:30కి సేమ్ అట్ ఏ టైం ఇంకో హాస్పిటల్లో వెళ్ళిపోవాలి. హాస్టల్కే బోరీలు. నేను అప్పుడప్పుడు అమ్మాయి కన్నా నీకు హాస్టల్ ఎందుకు రా, మెస్ డబ్బులు కడుతున్నా, హాస్టల్ డబ్బులు కడుతున్నా, నువ్వు హాస్పిటల్లో తింటున్నావు, అలాంటప్పుడు ఎందుకు రా, నీకు హాస్టల్ వేకేట్ చేసేయన్న. లే డాడీ నేను ఏడుంటా, సరే ఎప్పుడన్నా రీజర్ ఉంటా, అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు అన్నది. నువ్వు హాస్టల్లో మెస్ ఇవ్వడం డబ్బులు వేస్ట్, ఎప్పుడు తినదు, ఎప్పుడో ఒకసారి పడుతుంది. కంటిన్యూ నైట్ హాస్టల్లో తింటుంది, లేకపోతే బయట తెప్పించుకుంటే ఏదో ఒకటి చేస్తుంది. సరే, వీళ్ళ డ్యూటీ అలాంటిది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది నరేంద్ర గారు, సైఫ్ వేధింపులని ప్రీతి మీతో చెప్పింది, ఇంటికి వచ్చేయమ్మా అని మీరు పింకిని అడిగినప్పుడు, నానా ఇప్పుడు ఈ సీటు వదిలేసి వచ్చేస్తే 50 లక్షల రూపాయలు మనము యూనివర్సిటీకి గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తావు అనేటువంటి ఒక సంభాషణ మీ ఇద్దరి మీద జరిగింది అనేటువంటిది నిజమేనా? యా, యాక్చువల్ నాకు వాళ్ళ ఆమె కంటే పెద్ద ఆమె పెళ్ళి పడింది నాకు. ఓకే. యాక్చువల్ నేను నవంబర్ 18కి జాయిన్ చేసినాను, డిసెంబర్లో నాకు ఇలా ఎలా చేస్తున్నాడు డాడీ అని అనిపించింది, నాకు దృష్టికి వచ్చింది. నేను ఒక ప్రొఫెసర్తో చెప్పించిన కూడా, ఇప్పటికీ ఒక లేడీ డాక్టర్ ఉంది, వాళ్ళకు రోస్టర్ వేస్తుంది, రఫ్ రోస్టర్ వేస్తుంది. ఆమెకు ఆల్రెడీ ఆమెను అడిగితే నేను చెప్పించిన లేదా అని తెలుస్తుంది. ఆమె నన్ను ఆల్రెడీ ఒక ప్రొఫెసర్ కాలేజ్ ప్రొఫెసర్తో చెప్పించిన ఆమె మరి సరేలే చూస్తా అనవచ్చు కదా, నువ్వు ఆయనతో చెప్పిస్తావు అనేది. ఆమె కూడా సీనియర్ కదా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ డాక్టర్లు ఎవరు లేరండి, సీనియర్సే చేస్తారు, సీనియర్సే డ్యూటీలు వేస్తారు. సీనియర్ వర్క్ తప్పించుకోవడానికి జూనియర్ మీద ప్రెషర్ పెడతారు. నేను ఓకే, నేర్చుకోవడానికి ప్రెషర్ పెట్టినా ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతారు. నేను కూడా కోరుకునేది అదే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తే ఎక్కువ ఎక్స్పర్ట్ అవుతారు, ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది అని నేను కూడా కోరుకొని ఆడ చేయించిందే. ఆమెకు కూడా చెప్పించిన డ్యూటీ రోస్టర్ డ్యూటీ మెయింటైన్ చేసేవు అని. ఆమెకు కూడా నేను ఒక ప్రొఫెసర్తో నా డాక్టర్ ఇలా ఉంది చూసుకో, ఆమె ఏదో ట్రైడ్ చేస్తున్నట్టు వాడు సత్తాయిస్తున్నాడు అంటే అన్నీ కూడా చెప్పినాం. అయితే ఆ పేరు రాకుండా చెప్పమని చెప్పినాను, కానీ ఆయన ఏం చేసాడు, అరే నా ఫ్రెండ్ కూతురే ప్రీతి మంచిగా చూసుకో, వాడు ఏదో సత్తాయిస్తున్నాడు అంటే చూడు అన్నాడు. మీరు పేరు రాకుండా చెప్పించమన్నారు, కానీ తన పేరుతో సహా చెప్పేసాడు. పేరుతో సహా చెప్పిస్తే రెండో రోజు మా అమ్మాయికి చెప్పి, నేను యాక్చువల్ నాకు 1 డిసెంబర్లో చెప్తేనే డాడీ ఏం కాదు అండి నేను చూసుకుంటా, నువ్వు మళ్ళీ నువ్వు ఏదో స్టెప్ వేస్తే నేను టార్గెట్ అయిపోతాను, ఏం కాదు చూస్తాలే నేను చేస్తాను అని అన్నది. కానీ నాకు ఎక్కడో ఎందుకో ఒప్పుకోక ఆమెకు తెలియకుండా నేను వేరే వెళ్తానని చెప్పిస్తాను.
అక్కడ ఏమైంది అని పేరు చెప్పొద్దంటే పేరు చెప్పేయడం వల్ల ఈమెనే మళ్ళీ చెప్పడం వల్ల ఏంటి అడిగాను చెప్పొద్దన్న కదా నేను ఫేస్ చేస్తాను కదా నువ్వు అనవసరంగా అని చెప్పి వాడు ఫోన్ చేసి నువ్వు ఇంట్లో వెళ్ళినావట అని నాకు చెప్తున్నాడు మళ్ళీ వేరే అనుకుంటాడు డాడీ వద్దు డాడీ నేను నేను వస్తా అన్నా కూడా నన్ను రానియదు నువ్వు పోలీస్ అతను కదా నాకు పోలీస్ కూతురు అనేస్తాడు నాకు నాకు ఎప్పుడన్నా అవసరం ఉన్నా కూడా నేను డ్యూటీలో ఉంటే యూనిఫామ్ మీద రావద్దంటది నువ్వు యూనిఫామ్ తీసేసి వస్తేనే నేను వీడికి రా అంటది అలాంటిది ఆమెకి ఇలాంటి ఈ ఎక్స్పోజ్ అవ్వడం టార్గెట్ అవ్వడం ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తిత్వం గలది ఆమెకి ఏం తెలుసా ఆమెకు చాలామందికి సాయం చేయాలని ఉంటుంది నేను నా దగ్గర వాళ్ళకి క్లాస్మేట్స్ ఇప్పటికీ పిలుస్తున్నాను నా దగ్గర క్లాస్మేట్స్ సీనియర్స్ ఎవరన్నా మీ డాడీ రైల్వే కదా గ్రాడ్యుయేషన్ ఏమైనా ఉంటే నాకు వెంటనే పెట్టేది ఏందిరా ఇదేంద్రా ఎక్కడెక్కడ తలకనిపి ఎల్రేపు సిస్టమ్ బాగాలేదురా నేను ఏం చేయగలనరా నాకు పెడుతుంటా చెయ్యి డాడీ నువ్వు ఏంటి ఏమని అడిగేది రిజర్వేషన్ కన్ఫామ్ అడుగు ఫ్రెండ్స్ గురించి టికెట్ చెప్పియడం కానీ అలాంటివి చేయమంటుంది చూడండి ఒక్క ఈ వీళ్ళ దగ్గరనే ఇద్దరు డాక్టర్లు మహారాష్ట్ర వాళ్ళు సమ్ నాగ్పూర్ నుంచి నేను రైల్వే స్టేషన్ వరంగల్లో ఉండగానే వాళ్ళు అక్కడ నుంచి బుక్ చేసుకుంటే వాళ్ళకు ఇది ఆఫ్టర్ 5 తర్వాత యాక్చువల్ దాని సిస్టమ్ కాదు జనరల్గా అడ్మినిస్ట్రేషన్లో ఎట్లుంటుందంటే ఒక చిన్న ఎలిగేషన్ వస్తే ఇప్పుడు ఒక బాధ్యత గల ఆఫీసర్ ఇప్పుడు నేనున్నాను నేను ఒక సూపర్వైజర్ని నా దగ్గర ఒక ఇష్యూ అయింది నా నిర్లక్ష్యమే కదా నా కింద వస్తానికి ఏమన్నా అయింది కింద ఎవరికైనా ఏమైనా అయితే నిర్లక్ష్యం వల్ల అవుతుందని నన్నే క్వశ్చన్ వేస్తారుగా ఇప్పుడు అక్కడ జరిగిపోయింది నన్నే నేను ఉండగానే అడిగితే వాడు చెప్తాడా చెప్పలేడు నేను కనుక ఉండకపోతే నా వెనకాల వీడు ఎలాంటివాడనే చెప్తారు మరి వన్స్ మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నాను మీరు మీరు చెప్పేది వాస్తవమే ఈ సీనియర్స్ జూనియర్స్ ఎందుకు ప్రీతిని ఎందుకు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి లైఫ్ ఉంది రెండు సంవత్సరాలు మూడు సార్లు క్లియర్ చేయాలా వాళ్ళకి పట్ట ఎండీ రావాలా వాళ్ళు ఎన్నో ఆశలు మా ప్రీతి ఆశలు పెట్టుకున్నట్టు వాళ్ళు ఎన్నో పెట్టుకోవచ్చు వాళ్ళకు వీళ్ళు ఉండంగా వాళ్ళు చేస్తారు నేను ఒకటి అనేది ఏంటంటే యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఈ స్థాయికి వచ్చింది అంటే హెచ్ఓడి నిర్లక్ష్యం వల్ల వెంటనే యాక్షన్ తీసుకోవచ్చుగా తీసుకుంటే వాడు నిజాలు చెప్తాడుగా ఇక్కడ నేను కంప్లీట్ కాలేదు నేను చెప్పేది ఏంటంటే వాడు ఎన్నుకోవడం ముందు వస్తాడు వీళ్ళు ఉండగా నా లైఫ్ నేను చూస్తానా లేదా నేను వ్యతిరేకంగా నీ మీద వ్యతిరేకంగా చెప్తే నేను బయటికి వెళ్తానా లేదా అని వాడు భయపడి రాకపోవచ్చుగా నీకు లేదు ఎట్లయినా వీళ్ళు అమ్మాయి తరఫున మాట్లాడకున్నా కూడా రేపు పొద్దున ఎట్లనే ఎఫెక్ట్ నీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది నీ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదని ఎట్లనే పాయింట్ అవుట్ అవుతుంది గ్యారంటీగా అవుతుంది ఏది ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ హెచ్ఓడి